నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు వైఆర్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒకే ఒక్క వీడియోలో రెండు జ్యోతిర్లింగాల దేవాలయాలను అయితే చూపించబోతున్నానండి. అందులో ఫస్ట్ది కృష్ణేశ్వర స్వామి దేవాలయం. ఇది ఔరంగాబాద్ నుంచి 1 అవర్ జర్నీలో అయితే ఉంటుందండి. షిరిడి వెళ్ళినప్పుడు ఔరంగాబాద్ నుంచి ఇలా అయితే కవర్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం ఔరంగాబాద్ వెళ్ళి వెళ్ళొచ్చు. ఇది చిన్న అతి చిన్న జ్యోతిర్లింగం అని చెప్తున్నారు, లాస్ట్ ఆఖరి జ్యోతిర్లింగం అని చెప్తున్నారు. చిన్నది అంటే శివుడు చిన్నగా ఉండడండి, పెద్ద జ్యోతిర్లింగం అంటే శివుడు పెద్దగా ఉండడు. ఎలా ఉంటుంది అంటే అది మనం చెప్పేదాన్ని బట్టి, వరుస క్రమాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది చూసారా, అక్కడ నీళ్ళలో నానబెట్టి కాయల్లో ఉన్నాయి. అవి ఏంటో తెలుసా అండి? అవి రుద్రాక్షలంట. కొన్ని రోజులు వాటర్లో నానబెట్టి తర్వాత తీస్తే అవి అదే షేప్ అది వస్తుందంట. ఇది కాకుండా చాలా చోట్ల ఒక చెట్టు కొమ్మకి చివర ఇలాగా రుద్రాక్షలు కాసినట్లు చూపిస్తున్నారు కదా, అదంతా ఫేక్ అంటండి. ఇవైతే ఒరిజినల్ అంట, ఇలా వస్తాయంట రియల్గా. అయితే ఇక్కడ జ్యోతిర్లింగం కాబట్టి ఇక్కడ రకరకాల శివలింగాలు శాలిగ్రామాలు, రుద్రాక్షలు. ఈ మధ్యన అక్కడ ఇనప కడ్డీలాగా రౌండ్ షేప్లో కనిపిస్తుంది చూసారా? మొన్న ఈ మధ్యన అక్కడ చూసినప్పుడు అయితే నాకు తెలియలేదండి, మొన్న యూట్యూబ్లో చూస్తే తెలిసింది. దాన్ని నెగిటివ్ ఎనర్జీ తీసుకోవడం కోసం మెయిన్ డోర్కి పైన గుమ్మం పైన పెడతారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు ఏంటి అనేది అయితే మనకైతే తెలియదు. ఇక్కడ కేన్తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్లు అండి ఇవన్నీ, ఎంత ఫ్యాన్సీగా చాలా బాగున్నాయి చూడడానికి. గుడి లోపలికైతే ఎలా అయితే లేదండి, గుమ్మం దగ్గర నుంచే ఫోన్ అయితే తీసేసుకున్నారు ఎంట్రన్స్ దగ్గర నుంచి. అయితే ఇది మొత్తం ఇక్కడ ఇవన్నీ అమ్ముతారండి, మన అభిషేకం చేసుకోవడానికి మారేడు దళాలు, పువ్వులు, గంగాజలం అన్నీ అమ్ముతారు. అస్సలు మిస్ అవ్వద్దు, ప్రతిదీ గంగాజలంతో సహా తీసుకోండి. ఏంటి అంటే ఇక్కడ తీసుకుంటారు కానీ లోపల వెళ్ళినవరు అనుకుంటాం కదా, లోపల మన చేతులతో మనమే శివుడికి అభిషేకం చేస్తాము. అది ఇక్కడ ప్రత్యేకత. నిజంగా కాలు పెట్టిన తర్వాత ఎంతటి అనుభూతి పొందుతామంటే నిజంగా చెప్పలేమండి. ఒక శ్రీశైలంలోనూ ఎక్కడో శివుడిని టచ్ చేయిస్తారంట. మామూలుగా అయితే శివాలయాల్లో గర్భాలయాల్లోకి వెళ్ళడానికి ఉండదు కదా, ఇక్కడ మన చేతులతో మనం అభిషేకం చేయడం, మారేడు దళాలు సమర్పించడం నిజంగా ఎంతటి అనుభూతి అంటే చెప్పలేమండి. భలే అనిపించింది, శివుడు పెద్దగా ఉంటాడు. నాకు ఒక లోపలికైతే ఫోన్ ఎలావైతే లేదండి, ఒక క్లిప్ అయితే దొరికితే నేను దీనికి అటాచ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ రకరకాల శాలిగ్రామాలు, గంగా వాటర్ అన్నీ అమ్ముతున్నారు. ఇవి మాత్రం తీసుకుని వెళ్ళండి. ఇదిగోండి లోపలికి వెళ్ళిన తర్వాత మనంతటా మనమే ఇలా అయితే స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచే ఫోన్ అయితే తీసేసుకున్నారు. సో నేను ఎక్కడో వీడియో చిన్న క్లిప్ దొరికితే అది అటాచ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పి వెనక్కి వెళ్ళి మరీ నేను ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర నుంచి జూమ్ చేసి లోపల చూపించడానికి అయితే ట్రై చేశాను. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము నాసిక్కి వెళ్ళామండి. నాసిక్ మధ్యలో ఇదొక టెంపుల్, ఈ టెంపుల్ దగ్గర ఆపారు. మేము ట్రావెల్స్ మాట్లాడేసుకున్నాము, మాట్లాడుకుంటూ ఈ టెంపుల్ దగ్గర అయితే ఆగాము. ఈ టెంపుల్ గురించి పెద్ద చరిత్రగా ఏమీ చెప్పట్లేదు, కానీ మామూలుగా టూరిస్ట్ ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది వన్ అండ్ ఓన్లీ స్టాప్ అన్నట్టుందండి ఈ టెంపుల్. ప్రతీ దేవుడు గురించి, ప్రతి దేవాలయం గురించి ఎంత క్లియర్ కట్గా లోపల విగ్రహాలు ఉన్నాయండి. మొత్తం పాలరాతి టెంపుల్, మొత్తం ఎటు చూసినా పాలరాతితోనే కట్టబడి ఉంది ఈ టెంపుల్ మొత్తం. దాంట్లో ప్రతి విగ్రహం కూడా పాలరాతితోనే తయారు చేశారు. మనం ఎక్కడ నవగ్రహాలని నల్లరాతి విగ్రహాలతో చూస్తాం కదా, ఇక్కడ అవి కూడా పాలరాతి విగ్రహాలే ఉన్నాయి మొత్తం. ఇందులో నాకు చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, అలా మొత్తం ప్రతిదీ క్లియర్ కట్గా అయితే వివరించారు. ఇదిగోండి రాధాకృష్ణులు, రాధాకృష్ణులు బయట పాదాలు, మొత్తం అలంకారం. అది మెయిన్ రాధాకృష్ణులు ఉన్నారండి, రాధాకృష్ణులు రామలక్ష్మణులు మెయిన్ దేవాలయంగా పెట్టారు. సైడ్ అంతా మొత్తం ఇదొక ఎంపోరియం అన్నట్టుంది. సైడ్ నుంచి లోపలికే రూముల్లోకి వెళ్ళడం, ఒక్కొక్కటి ఒక మనకి అర్థమయ్యేలాగా అక్కడ థీమ్ క్రియేట్ చేయడం అసలు చాలా బాగుందండి. నాకు ఇక్కడ బాగా నచ్చినాయి. అయితే 2-3 ప్లేసెస్ ఉన్నాయి ఈ టెంపుల్లో, నేను మీకైతే చూపిస్తాను, రండి. మీకు చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది, ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్గా మనం ఎటు వెళ్తున్నాము, ఏ దేవుడు వస్తున్నారు అన్నట్టు ఉంటుందండి, చూడాలని అనిపిస్తుంది. చూడండి ఒకసారి మొత్తం.
ఇదిగోండి, ఇక్కడే నేను చెప్పాను కదా మీకు నవగ్రహాన్ని కూడా పాలరాతితో చెక్కారు ఎంత అందంగా ఉందో అని చెప్పి, ఇది అనేది చూసారా. ఇక్కడ చూడండి, ఇది మన భద్రాచలంలోని పర్ణశాల అన్నమాట. ఇక్కడ రాముడు మాయలేడిని వేటాడుతూ వెళ్ళడం, లక్ష్మణుడు వెనకే వెళ్ళడం, లక్ష్మణ్ రేఖ గీయడం, ఈ పక్కన రావణాసుడు వచ్చి సీతని ఎత్తుకుపోవడం, ఎంత అందంగా ఉందో చూసారా. ఇదిగోండి, ఇక్కడ మనకున్న మొత్తం జ్యోతిర్లింగాలన్నీ, ఎక్కడ ఏ జ్యోతిర్లింగం ఉన్నారో ఆ జ్యోతిర్లింగంలో లింగం ఏ ఆకారంలో ఉంటుంది, ఎలా ఉంటుంది, మొత్తం ఎంత అందంగా చూసారా. మొత్తం మల్లికార్జున స్వామి, ఇంకా మహాకాళేశ్వరు, ఓంకారేశ్వరు, మొత్తం మనకున్న భీమశంకర్, భీమశంకర్ కూడా ఇక్కడే దగ్గరలో ఉంటుందండి, కాకపోతే ఇంకా కొంచెం దూరం, అందుకే మేము వెళ్ళలేదు. ఈసారి అయితే త్రయంబకేశ్వరుణ్ణి, ఇంకా ఈ కృష్ణేశ్వర స్వామిని, ఇద్దరిని, రెండు దేవాలయాన్ని అయితే చూసి వచ్చామండి. ఇలా మొత్తం మనకున్న మొత్తం జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకే చోట ఎక్కడ ఎలా ఏ రకంగా ఉంటారనేది ఎంత అందంగా వివరించాలో చూడండి. ఒకసారి చూడండి, ప్రతి శివలింగం ఏ క్షేత్రంలో శివుడు ఎలా ఉంటాడు అనేది క్లియర్గా కనిపిస్తుంది మీకు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, ఇక్కడ మన కాశీ విశ్వేశ్వరుడు అండి, ఇది మాత్రం స్పెషల్గా పెట్టారు మండపంలో పెట్టి. వెనకాల విష్ణేశ్వర స్వామి ఉన్నారు, చూసారా లేదు. ఇంకెదరికొచ్చేసి ఆంజనేయస్వామి, సాయిబాబా. ఇక్కడ వీళ్ళ గురించి అయితే నాకు తెలియదండి, పక్కన నేను చదివి పైన పేరుని చూసి అయితే తెలుసుకున్నాను అంతే. ఇదైతే గుడి మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇందాక వెళ్ళేటప్పుడు తెలియక సైడ్ డోర్ అంటే వెళ్ళాము, అటు అది కూడా తీసింది, ఎవరు అబ్జెక్షన్ అయితే పెట్టలేదు. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మహారాష్ట్రలో టెంపుల్స్ అన్నీ మొత్తం గోపురాలు అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి, మన టెంపుల్ గోపురాల్లో అయితే లేవు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తం చూసారా ఎంట్రన్స్ అది ఎంత బాగుందో, మొత్తం టెంపుల్ మొత్తం పాలరాయి అండి, పాలరాతోనే కట్టారు. ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయం అండి ఇది, కనుక మీ టూరిస్ట్ ప్యాకేజ్లో ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ నుండి అయితే మేము త్రయంబకేశ్వర్ అయితే వచ్చేసామండి. త్రయంబకేశ్వర్లో కనిపిస్తున్నాయి కదండి పర్వతాలు, వీటిని బ్రహ్మగిరి పర్వతాలు అంటారు. ఈ పర్వతాల నడుమే మన గోదావరి పుట్టింది, అక్కడ పుట్టి మనకి ఇక్కడ గోదావరి జిల్లాల్లో ప్రవహిస్తూ ఉంది అన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ప్రయాణమో చూసారా అసలు, నిజంగా మనం ట్రైన్ జర్నీ పై చేస్తేనే 24 అవర్స్ పడుతుందండి, అంత దూరం. అసలు అక్కడి నుంచి గోదావరి ఇక్కడ మనకి వచ్చింది అంటే మనం ఎంత అదృష్టవంతులం కదా. ఇదిగోండి, ఇవే బ్రహ్మగిరి పర్వతాలు, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. వెనకాల చూస్తే పెద్ద పెద్ద కొండలు, రెండు కొండలు మధ్యలో ఇలా గ్యాప్ సందొచ్చినట్టుగా ఉంది, చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసుకున్న తర్వాత మేము ట్రావెల్స్ మాట్లాడేసుకున్నామండి షిరిడి నుంచి. ఇందాక మీకు చూపించాను కదా ఆ టెంపుల్ త్రయంబకేశ్వర్, నాసిక్లో పంచవటి అని ఉంటాయండి. మొత్తం ఐదు దేవాలయాల గురించి చెప్తారు, అంటే మనకి రామాయణంలో జరిగిన దాని గురించి అన్నీ చెప్తారనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా అప్లోడ్ చేస్తాను. ఈరోజైతే ఈ జ్యోతిర్లింగాలు రెండు టెంపుల్స్ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ నుంచి మనం అక్కడ ట్రావెల్స్ పార్క్ చేసేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. ఇటువైపు రోడ్డు మధ్యలోంచి అలా నడుస్తూ ఉంటే దూరంగా మనకి త్రయంబకేశ్వర స్వామి మెయిన్ గోపురం కనిపిస్తుందండి. అబ్బా, దూరం నుంచి చూసే అబ్బా అనిపిస్తుంది. ఈ టెంపుల్ ఎప్పుడు 1740లోనే ఎప్పుడో కట్టారంటండి, అప్పుడు కట్టిన టెంపుల్ అండి ఇది. అప్పట్లో కరువు వస్తే ఎటు చూసిన నీళ్లు అవి లేకుండా అనావృష్టి అతివృష్టితో అనావృష్టి అనారోగ్యాలు, అందరికీ ఆరోగ్యాలు చెడిపోవడం, అటువంటి పరిస్థితుల్లో వశిష్ఠ మహర్షి తపస్సు చేసి గోదావరి నదిని తప్పించారని చెప్తున్నారు శాస్త్రం అయితే. ఇదిగోండి, దూరం నుంచి చూస్తుండే మనకి త్రయంబకేశ్వర స్వామి మెయిన్ గోపురం అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ చాలా క్యూ లైన్లు ఉంటాయండి, మనం ట్రావెల్స్ అవి మాట్లాడుకుని వెళ్తూ ఉంటాం కదా, మనం ఫ్రీ దర్శనాలకి అది వెళ్తే కనుక టైం పట్టేస్తుంది, ఒకసారి చూసుకుని వెళ్ళండి.
ఇక్కడైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు. అందులోనూ మేము లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, అక్కడ అందరూ హిందీయే మాట్లాడుతున్నారు, లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఒకటి ఉంది. మేము సరే ఫ్రీ దర్శనానికి ఫ్రీగానే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఒకళ్ళు, చెప్పారని చెప్పి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు అని వెళ్ళాము. సగం క్యూ లైన్లకు వెళ్ళిన తర్వాత అక్కడికి టికెట్ కౌంటర్ దగ్గర ఫ్రీ దర్శనం అయినా చెకింగ్ ఉంటుంది కదా, ఆ స్కాన్ చేసాడు అక్కడికి. అక్కడికి వెళ్ళేసరికి చెప్పారు చాలా టైం పడుతుందండి, 5-6 అవర్స్ అయినా పడుతుందని చెప్పారు. ఇలా కాదని చెప్పి వెనక్కి వచ్చేస్తే అప్పుడు 200 రూపీస్ ఎంట్రీ దర్శనం ఉందండి. ఆ ఎంట్రీకి అయితే 1 అవర్లో మనం దర్శనం చేసుకుని అయితే వచ్చేయచ్చు. విశిష్ట రోజుల్లో, విశేషమైన రోజుల్లో అయితే మాత్రం చాలా రష్ అయితే ఉంటుంది. ఇది కూడా అక్కడికి వెళ్ళి మేము వెనక్కి వచ్చేసి మళ్ళీ 200 రూపీస్ దర్శనానికి వెళ్దామని చెప్పి ఇటు వెళ్తున్నాం. ఫస్ట్ ఇటే వెళ్ళాము, ఇటు కాదు అటు అని చెప్తే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ పువ్వులు ఇవే, బుట్టలు, అభిషేకానికి వాటర్ అవి అమ్ముతున్నారండి. గంగాజలం అది తీసుకోవద్దని చెప్తాను నేనైతే, ఎందుకంటే లోపల స్వామివారికి మనల్ని తీసుకుని అక్కడైతే పెట్టట్లేదు. ఇందాక కృష్ణేశ్వర స్వామి ఆలయంలో మన చేత్తో మన అభిషేకం అది చేసుకున్నాము, తృప్తి ఉంది. ఇక్కడ అటువంటి అవకాశం లేదు, మళ్ళీ బయట ఏ చెట్టు దగ్గర పెట్టేసి రావాలన్నమాట. అదంతా చేయడం కన్నా మనం తీసుకోకపోవడం మంచిది కదా. ఇదిగోండి ఫస్ట్ ఫ్రీ దర్శనం కౌంటర్లు అన్నారని చెప్పి ఇటు వచ్చాము. ఇటు వస్తే ఇక్కడ చూస్తే చాలా రష్ ఉంది. ఇదిగోండి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలిగిన 3 స్వరూపాల్లాగా మనకి ఆ స్వామివారు అయితే దర్శనమిస్తారు. అయితే లింగం చాలా చిన్నగా ఉంటుందంటండి, అందుకని ఒక స్వామివారి ఫేస్తో అయితే అలంకారం చేసేస్తారు. మనం లింగాన్ని డైరెక్ట్గా చూడడానికైతే లేదు, అలా అలంకారం చేసేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అవ్వదు అని చెప్పి మేము ఇటు వచ్చేసాము. ఇటు వచ్చేసి ఇదిగోండి ఇది మెయిన్ గోపురం, చూసారా దూరం నుంచి ఎంత అందంగా ఉందో, చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుందండి. ఆ ఏరియాకి వెళ్ళేటప్పటికి మొత్తం మనకి ఎంత ప్లెజెంట్గా, ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అయితే అది మన మాటల్లో చెప్పలేమండి. అంత ఆ చుట్టూ ఆ బ్రహ్మగిరి పర్వతాలు, మధ్యలో స్వామివారి కొలువై ఉన్న గోపురం, అది చూస్తే అబ్బా ఆ ప్లేసు. చుట్టూ కూడా సరౌండింగ్స్ చుట్టూ చాలా ప్లేస్ ఉందండి, మొత్తం మధ్యలో దేవుడు ఉన్నారు, గోపురం ఉంది, చుట్టూ ఆవరణ మొత్తం చాలా ఎక్కువగా ఉందన్నమాట. అదృష్టం ఏంటి అంటే మేము మెయిన్ డోర్ దాకా వెళ్ళిన తర్వాత నైవేద్యానికో దేనికో ఒక 1/2 అవర్ అయితే దర్శనం ఆపేశారు. ఆపేయడం వల్ల మేము స్వామివారి గడప ముందు ఇంచుమించుగా 1/2 గంట పైన అండి, దగ్గర దగ్గర 1 గంట వరకు కూర్చున్నాము. బోర్ అని అయితే మేము ఫీల్ అవ్వలేదండి, అయ్యో ఎక్కడ ఆపేశారు, ముందెళ్తే దర్శనం అయిపోద్ది కదా అని ఫీల్ అవ్వలేదు. అంతసేపు మన స్వామివారి మందిరంలో ఉండే అవకాశం వచ్చినందుకు చాలా అయితే చాలా ఆనందపడ్డాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి నిజంగా. అది కొంచెం మేము ఆ పక్కన ఉన్న లైన్లన్నీ కొంచెం ఫ్రీ దర్శన క్రౌడ్ అది ఉంది, ఇది కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. ఫ్రీగా ఉండడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు, కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ అని బిస్కెట్స్ అని అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి. ఈసారి అయితే మేము కొంచెం ఇబ్బంది పడ్డాము, షిరిడి వెళ్ళినప్పుడు షిరిడి కాంప్లెక్స్లో బుక్ అయిపోయాము, అక్కడ స్నాక్స్ అది లేదు, పిల్లలు అయితే గోల్ చేసేసారు. చేసేస్తే అప్పుడు లక్కీగా అక్కడే కౌంటర్లో పెట్టి బయట స్నాక్స్, బిస్కెట్స్, చిప్స్ అవి అమ్ముతున్నారు, అవి తీసుకొచ్చి అయితే పిల్లలకి ఇచ్చామన్నమాట. కొంచెం పర్వాలేదని అనిపించింది. అందుకే పిల్లలతో వెళ్ళేటప్పుడు కూడా ఎక్స్ట్రా అటువంటి ఫుడ్ ఐటమ్స్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. ఇదిగోండి నేను చెప్పాను కదా ఇక్కడే మెయిన్ ద్వారం దగ్గర స్టాప్ అయిపోయాం. ఎంత బాగుంది అంటే ఇక్కడ కనుక మేము స్టాప్ అవ్వకపోతే అంతసేపు ఎంజాయ్ చేసేవాళ్ళము కదా, డోర్ క్లోజ్ చేసింది కనిపిస్తుందా, చేసేవాళ్ళము కదా. ఆ కార్వింగ్ అది చూడండి, ఎంతసేపు దేవుడు వెళ్ళిపోవాలి, దర్శనం చేసుకొచ్చేలానే ఉంటాం కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేయం. గడప దగ్గర నుంచి లోపలికి వీడియో తీశానండి, లోపల స్వామివారిని అదే వీడియో తీయకూడదు. అసలు 17th సెంచరీలో 1740 ఆ టైంలో లోపల గోపురం పైన అది చూసారా ఎంత బాగుందంటే, అసలు ఆ కట్టుబడి అది మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం అసలు చెప్పనవసరం లేదు. ఆ డోర్లు, ఆ చెక్కిన స్తంభాలు, అవన్నీ చెక్కిన విధానం అసలు ఎక్స్ప్రెస్ చేయలేమండి. బయటకు వచ్చి చూస్తే స్వామివారి గోపురం ఆకాశాన్ని తాకిందా అన్నట్టుంది. చూసారా అసలు ఎంత అందంగా ఉందో, పైన మేఘాలతో అలుముకున్న ఆకాశం, దానికి చివర పంచులో మన గోపురం ఆకాశాన్ని తాగుతుందా అన్నట్టుంది. ఇదిగోండి చుట్టూ బ్రహ్మగిరి పర్వతాలు, మధ్యలో ఆలయం, ఆలయం చుట్టూ బోలెడంతా ఆవరణ, చూసే కొద్దీ చూడాలని అయితే అనిపిస్తుందండి. మీరు కనుక మహారాష్ట్ర వెళ్ళినా, నాసిక్ వెళ్ళినా, షిరిడి వెళ్ళినా, త్రయంబకేశ్వరుని మాత్రం దర్శనం చేసుకోకుండా రావాలని మాత్రం అనుకోవద్దు. జన్మ జన్మల పుణ్యం అండి త్రయంబకేశ్వరుడు, 1 ఆఫ్ ద జ్యోతిర్లింగం అన్నమాట. చాలా చాలా నేను ఇంకా వివరించలేనండి. త్రయంబకేశ్వరుని ఖచ్చితంగా ఎవరైనా దర్శనం చేసుకోవాలి, ఆ అనుభూతిని పొందాలి. ఇంతేనండి, ఈ వీడియోలో మీకు చూపించాలి అనుకున్నదంతా చూపించాలని అనుకుంటున్నాను. 2 విశిష్టమైన జ్యోతిర్లింగాలను అయితే మీకు చూపించాను. ఇంతేనండి వీడియో. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మాత్రం నాసిక్ గురించి, పంచవటి మొత్తం దాని గురించి స్టోరీ కూడా మొత్తం మీకు అప్లోడ్ చేస్తాను.